గౌరవనీయులైన ముఖ్యమంత్రి, గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ రామనాగేశ్వరరావు గారు, శ్రీ నూరి దత్తాత్రేయుడు గారు, శ్రీ జేఎస్ఆర్ ప్రసాద్ గారు, శ్రీ భరత్ గారు, సిఇఓ గారు కృష్ణయ్య గారికి, అలాగే మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, గౌరవనీయులైన అతిథులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. ఈ 24వ వార్షికోత్సవ సందర్భంగా మనం జరుపుకుంటున్న ఈ సంబురాలకి విచ్చేసే ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతూ, ఈ బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క 24వ ఈ యొక్క వార్షికోత్సవ సంబరాలకు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఉత్సవాలలో పాల్గొంటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీ యువనేత, అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యువనేత అందరికీ ఒక ఆదర్శం, పోరాట పటిమ కల ఒక నాయకుడిని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఆయన్ని, అంటే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి, అంటే మనకున్నంత యువత యువ శక్తి మరి ఏ దేశంలో కూడా లేదు. ఒకప్పుడు చైనా గురించి చెప్పుకునే వాళ్ళం, వాళ్ళేమో ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ అని తగు, మనదేమో పెరుగుతూ పోతుంది జనాభా, పెరుగుతూ పోతుందంటే అది ఒక రకంగా వరం మనకి. ఎందుకంటే యువశక్తి ఎంతో అవకాశం ఉంది మనకి, సరైన దారిలో సరైన ఈ యొక్క ప్రభుత్వ విధి విధానాలతో వాళ్ళు మనం ప్రోత్సహించి వాళ్ళకి సరైన దారి చూపిస్తే తప్పకుండా మన దేశం మొదటి స్థానంలో ఈ ప్రపంచంలో నిలుస్తుంది. చూస్తున్నాం మనం ఇప్పుడున్న ఈ, అంటే ఒక రకంగా ఆనాడు మరి ఈ యొక్క రాష్ట్రం అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చెందడం, బీజం అంకురు వేయడం, ఆ తర్వాత ఈ సైబర్ సిటీ కానివ్వండి, లేకపోతే ఈ మన ఐటీ రంగం కానివ్వండి, సైబరాబాద్ సిటీ కానివ్వండి, ఇవన్నీ అభివృద్ధి చెందడం, యువకులకి మంచి అవకాశం కలగడం, ఆనాడు ఏదో డాక్టర్ ఇంజనీర్ అనే కాకుండా ఒక కొత్త ఎన్నో అవకాశాలు వాళ్ళకు కల్పించడం, దాంతో వాళ్ళు ఆర్థికంగా ఎంత పెద్ద కుటుంబం అయినా ఆ కుటుంబంలో ఒక యువకుడికి ఏ ఐటీ జాబ్ ఏదో వస్తే బ్రహ్మాండమైన మంచి జీతంతో మొత్తం కుటుంబాన్ని ఆ కుర్రాడు పోషించగల ఒక కల్పన కలిగించింది ఆనాడు. అప్పుడు ఇక్కడ ఈ ఆసుపత్రి నిర్మాణం అప్పుడు ఏముండేవి కావన్నీ బండలే ఇక్కడ. అప్పుడు నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఇక్కడ ఈ యొక్క ఆసుపత్రిని నిర్మించడానికి పూనుకోవడం, అందరూ అనుకున్నారు ఇప్పుడు ఏంటి ఇక్కడ అన్ని బండరాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకు కడుతున్నారని. మరి ఇవాళ చూస్తున్నాం మనం, ఇవాళ దేశంలో దేశమే కాదు ప్రపంచంలో కల్లా నంబర్ వన్ ఏరియా అయింది ఇవాళ. ఇటు విస్తరిస్తూ పోతాను ఇంకా ఇటు జూబ్లీల్స్ జూబ్లీల్స్ ఇచ్చి అట్లా. సో ఆయన ఒక దూరదృష్టి, ప్రతి విషయంలోనూ కూడా ఆయన దూరదృష్టి, అందుకే ఆయనకి ఆయన పేదవాడు ఆఖరి తెలిసిన అన్న కూడా ఆయన అయ్యాడు. అలాగే ఈ యొక్క అందరికి కూడా ఈ యొక్క జీవితానికి భరోసానిచ్చిన అమ్మాయి ఆయన అయ్యాడు. అలాగే ఆయనకి అండగున్న ఈ ఆడపడుచులందరికి కూడా అన్న కూడా నందమూరి తారక రామారావు గారే అయ్యారు. అలా ఈ ఆసుపత్రి యొక్క విస్తరణ గురించి అందరికి చెప్పేశారు విషయాలు. ముందుగా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ఆయన బిజీ షెడ్యూల్లో ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఆయనకు కూడా ఈ ఆసుపత్రి పట్ల మొదటి నుంచి కూడా అవగాహన ఉంది. ఆయన కూడా జనరల్గా మనం ఎప్పుడు అంటుంటాం బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఇది ఒక కుటుంబం అని. అంటే ఎవరు ఏదో పొద్దున వస్తున్నాం ఈ టైంకి వెళ్ళిపోవాలి ఏదో జీతాలు తీసుకుంటున్నాం అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో ఇక్కడ అందరం ఒక ఫ్రెటర్నిటీ, అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా. ఆయన కూడా మొదటించే ఆయన మధ్యలో ఎలాగైతే ఆనాడు అమ్మగారి కోరిక ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారి నిలబడి ఆవిడ శివైక్యమయ్యారో లింగైక్యమయ్యారో, మరి ఆవిడ కోరిక ఈ యొక్క క్యాన్సర్ వైద్యం ఏదైతే ఎంత ఎక్కువ ఖర్చుతో కూడుకుందో దాన్ని పేదవాళ్ళందరూ కూడా తక్కువ ధరలకి అందించాలని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు
అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు నూరి దత్తాత్రేయుడు గారు ఉన్నారు అక్కడ అమెరికాలో. ఆవిడ అమెరికా వెళ్ళినప్పుడు నాన్నగారు ఆవిడ వెళ్ళినప్పుడు ఆవిడ కోరిక అందరూ కూడా ఈ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ యొక్క వైద్యాన్ని అందరికీ అందించాలన్నది దాని యొక్క. ఆ తర్వాత నాన్నగారు ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణానికి పూనుకొనడం. మరి ఆసుపత్రి నిర్మాణం విషయానికి వస్తే 1989లో చెప్పినట్టు ఆనాడు భూమి పూజ చేయడం జరిగింది. నూరి దత్తాత్రేయుడు గారు, అప్పుడు కొడలి శివప్రసాద్ గారు, వారందరూ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆసుపత్రి ఆర్థిక ఇబ్బందుల వల్ల, అంటే ట్రస్ట్ ఇది, దాని తర్వాత ఈ యొక్క ల్యాండ్ కొన్ని డిస్ప్యూట్స్ ఇవన్నీ మొత్తం అంతా మళ్ళీ ఎంతోమంది అటు ముఖ్యంగా తులసి పోలవరపు గారు, అలాగే మన కాకతీయ సిమెంట్స్ వెంకటేశ్వర్లు గారిని, వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొడల శివప్రసాద్ గారిని, వాళ్ళంతా కూడా కొడల శివప్రసాద్ గారు ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి అక్కడ అందరినీ కూడా కలిసి మరి అక్కడ అయాకో ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ అని స్థాపించి అప్పుడు నిధుల్ని సేకరించడం, ఇక్కడ వెంకటేశ్వరరావు గారు ఆయన సొంత నిధులు ఇక్కడ ఇవ్వడం, అలా 2000కి ఆసుపత్రి పూర్తయ్యి 2000లో అటల్ బిహారీ వాజ్పేయి గారు మామూలుగా ఎటువంటి ప్రోగ్రామ్స్కి రారు. అంటే జనరల్గా ఒక గవర్నమెంట్ ఆసుపత్రి అయితే కానీ పెద్ద ఎయిమ్స్ నిమ్స్ అలాంటి ఆసుపత్రి అయితే తప్ప, కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని, అలాగే ఐసిఐసిఐ బ్యాంకు అప్పుడు ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదో మీటింగ్కి వచ్చారు ఆయన చైర్మన్. ఫస్ట్ అప్పుడు జయశ్వర ప్రసాద్ గారు అనుకుంట, ఏమండి వెంకటేశ్వర్ గారు సార్ అడగండి చూడండి అంటే, అప్పుడు మనం ఎక్విప్మెంట్ కూడా ఆర్డర్ ఇచ్చాం, వాళ్ళేమో డబ్బులు ఉందో ఎక్విప్మెంట్ ఉన్నారు సార్. అప్పుడు వాళ్ళని అడగడం ఇమీడియట్గా 6 కోట్లు మంజు వాళ్ళు లోన్ ఇవ్వడం ఎక్విప్మెంట్ దాంతో మొదలైంది ఆసుపత్రి.